Hello guys, welcome back to my channel. Cape Town lo Chittoor ammai. Evaraina ganaka na videos ni first time chusinatlayite na peru Sunita. Actually Chintu ki serve cheyalani chaala days nunchi oka plan unindi. So inka Chintu vachi vellam antunte inka one of the Sunday memaithe surfing classes ki teeskellamo. ఇప్పుడు మీరు చూస్తున్నది అట్లాంటిక్ సర్ఫ్ కలెక్టివ్. యాక్చువల్లీ ఇది వచ్చి ఒక సర్ఫ్ షాప్ అన్నమాట. ఈ షాప్లో యాక్చువల్లీ సర్ఫింగ్ సంబంధించిన ఐటమ్స్తో పాటు అండ్ ఇది ఒక కాఫీ షాప్ అని కూడా చెప్పచ్చు. మనకి ఇక్కడ ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్, కాఫీస్, మఫిన్స్ అన్నీ దొరుకుతుంది. అదేవిధంగా సిట్అవుట్కి అయితే యాక్చువల్లీ అవుట్ సైడ్ కూడా టేబుల్స్ వేశారు అండ్ ఇన్సైడ్ కూడా మనకి టేబుల్ అనేది వేసున్నారనమాట. సో చాలామంది యాక్చువల్లీ జాగింగ్ అలా చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చి బీచ్కి దగ్గరలో ఉంటుందన్నమాట ఈ షాప్ అనేది. సో చక్కగా అందరూ ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు అండ్ మేమైతే చూసాము చాలామంది ఇక్కడ స్టే చేస్తున్నారు అండ్ బాగా రన్ అవుతుంది కూడా అన్నమాట ఈ షాప్. అండ్ ఈ షాప్లో యాక్చువల్లీ సర్ఫింగ్కి సంబంధించినటువంటి ఈ సర్ఫ్ బోర్డ్స్ అనేవి రెంటల్ కూడా ఇస్తున్నారనమాట. అండ్ వీళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ బోర్డ్స్ అవి కూడా అమ్ముతున్నారు. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఫుడ్ కూడా ఉందన్నమాట, కావంటే మనం తీసుకోవచ్చు. దాంతోపాటు జ్యూసెస్, కోక్స్ అలాంటివి కూడా పెట్టి ఉన్నారు. అండ్ చెప్పాలంటే ఈ కాఫీ షాప్తో పాటు ఇక్కడ సర్ఫింగ్ సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ దొరుకుతుంది అని చెప్పాను. వాటితో పాటు జాగింగ్కి, అదేవిధంగా బీచ్ వేర్స్, ఇంకా చెప్పాలంటే బాయ్స్కి టీషర్ట్స్ అన్నీ చక్కగా అవైలబుల్లో ఉందన్నమాట. అండ్ హ్యాట్స్ కూడా చాలా బాగుంది, కాకపోతే ప్రైజెస్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, బట్ క్వాలిటీ అయితే బాగుంది. ఇంకా ఇక్కడ సర్ఫ్ సూట్స్ అనేవి మాత్రం ప్రైజెస్ 3,500 అబవ్ ఉందన్నమాట, బట్ క్వాలిటీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చింటుకైతే ఇంకా మేము పర్చేస్ చేయలేదు. ఇంకా చింటూ మొత్తం నేర్చేసుకున్నాడంటే మాత్రం ఇంకా కొనియాలన్నమాట చింటూకి. సో సూట్స్ అనేవి క్వాలిటీ బట్టి ప్రైజెస్ అనేది ఉంటుంది. యాక్చువల్గా సర్ఫింగ్ క్లాసెస్కి వచ్చి 4 క్లాసెస్ అయితే 1,250 చార్జ్ చేస్తారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా యాక్చువల్లీ చింటూ అయితే ట్రై చేస్తున్నాడు. సో దీన్ని వేసుకోవడం మాత్రం కొంచెం హార్డ్ ఉంటుంది, కొంచెం టైట్గా ఉంటుంది కాబట్టి స్ట్రెచబుల్, కాకపోతే కొంచెం టైట్ ఉంటుంది. సో ఒక 3 మినిట్స్ అలా పడుతుంది దీన్ని వేసుకోవడానికి, ఎందుకంటే మనం లెర్నర్స్ కాబట్టి మనకి అలవాటు ఉండదు ఈ డ్రెస్సెస్ అనేది. సో తనైతే చింటూకి ఫిట్ చేసిందనమాట ఫస్ట్ క్లాస్కి. సపోజ్ మనము ఒక క్లాసే సరిపోతుంది అనుకుంటే మాత్రము మనం 300 పే చేయాలి, బట్ మేమైతే చింటూకి ఇంకా 4 క్లాసెస్ కావాలి అనుకున్నాము. సో 1,250 చార్జ్ చేస్తారనమాట వాళ్ళైతే. ఈ సూట్స్ అనేది కొంచెం థిక్గా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఇంకా స్విమ్ చేస్తున్నప్పుడు, ఇంకా సర్ఫింగ్ నేర్చుకుంటున్నప్పుడు కనుక దీన్ని వేసుకున్నామంటే థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి చలి అనేది తెలియదు అనమాట. చాలామంది ఇక్కడ కిడ్స్ మాత్రము ఇలాంటి సర్ఫ్ డ్రెస్సెస్ అయితే వేసుకుంటున్నారు, ఇంకా అడల్ట్స్ అయితే మాత్రం యాజ్ యూజువల్ అలానే వాళ్ళు ఉన్న డ్రెస్లోనే దిగేస్తున్నారనమాట, సర్ఫ్ చేసేస్తున్నారు. కాకపోతే ఈ వెదర్ అనేది చాలా చల్లగా ఉన్నప్పుడు వాటర్ అనేది చాలా కోల్డ్గా ఉంటుంది, ఇంకా అలాంటప్పుడు మాత్రం చాలా కష్టమవుతుంది. మనకి సన్ నుండి మనకి వెదర్ బాగుంటే మాత్రం పర్వాలేదు. నాకు ఎగ్జాక్ట్గా డేట్ అనేది గుర్తులేదు, ఐ థింక్ జనవరి 22 అనుకుంటాను. ఓల్డ్లోనే హయ్యెస్ట్ టెంపరేచర్ కేప్ టౌన్లో ఉంది అని చెప్పారు. నెక్స్ట్ డే సండే 23 ఆ రోజు. సో ఆ రోజైతే మేము బీచ్కి వచ్చాము, చూస్తున్నారు కదా చాలామంది ఉన్నారు. యాక్చువల్లీ నేను వీడియో కూడా తీశాను ఈ క్రౌడ్ని, నా ఫ్యూచర్ వీడియోస్లో బీచ్లో ఎలా ఉన్నారు అని చెప్పి కూడా పోస్ట్ చేశాను, తప్పకుండా వాచ్ చేయండి. ఇంకా మేమైతే ఇప్పుడు మీరు చూసినది వచ్చి యాక్చువల్లీ బిగ్ బే బీచ్ అనమాట, ఇక్కడే సర్ఫింగ్కి వచ్చాము. ఇక్కడ బీచ్ అనేది చాలా ఫ్లాట్గా ఉంటుంది, సో అందుకే నవీన్ అయితే ఇక్కడ ప్రిఫర్ చేశాడనమాట. ఇంకా క్యాంప్స్ బే అలాంటి ప్లేసెస్కి వెళ్ళామంటే క్రౌడ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళందరూ సర్ఫింగ్ క్లాసెసే తీసుకుంటున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా తనే అనమాట కోచ్ చింటూకి ఈతన్. అండ్ ఈ అబ్బాయి అయితే మాత్రం చాలా బాగా టీచ్ చేశాడు చింటూకి. సో ఎవ్రీ సండే క్లాసెస్ అనేది ఫిక్స్ చేసుకున్నాం చింటూకి 4 వీక్స్ అనమాట. అండ్ ఈచ్ వీక్ అయితే మనకి 1 అవర్ క్లాస్ ఇస్తారు. అండ్ ఈ వీడియో క్లిప్స్లో ఆల్మోస్ట్ నేను ఈతన్ వచ్చి చింటూకి టీచర్స్నటువంటి టిప్స్ని చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఎవరికైనా అడల్ట్స్కి కనుక ఐడియా ఉన్నింది అంటే మాత్రము మనం కిడ్స్కి బాగా టీచ్ చేయొచ్చు, బట్ నవీన్కి అయితే ఇంకా ఐడియా లేదనమాట. సో ఇంకా మేమైతే క్లాస్ బుక్ చేసుకొని ఇలా వచ్చేసాము. అమృతాబాద్
So do this, come right out. So like, these are very choppy for front control. So you got a front control. Okay, let's take it back. We're going to go sit this way down. Go down. Come on, right on. Come on back. You need to be on the back of the board. So do everything. So do what I do, just really slow. ఇంకా చింటూకి అయితే బేసిక్స్ అనేవి టీచ్ చేశాడు ఎలా చేయాలి అని చెప్పి ఇంకా వీళ్ళైతే సర్ఫ్ చేయడానికి స్టార్ట్ అవుతున్నారన్నమాట యాక్చువల్లీ మీరు చూస్తున్నారు కదా ఈ సర్ఫ్ బోర్డ్కి ఉన్నటువంటి థ్రెడ్ అనేది మన కాల్కి టై చేస్తారు సో దట్ ఈ సర్ఫ్ బోర్డ్ అనేది ఎక్కడికి వెళ్లకుండా ఉంటుంది నేను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను ఎవరైనా సర్ఫింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రము ఈ సర్ఫింగ్ డ్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ లేదు అంటే చాలా చలిగా ఉంటుంది అవలైతే మాత్రం టెంపరేచర్ అనేది మనకి చాలా బాగునింది వేడిగా So water aithe matram chala warm ga unindi and swimming ki ade vidhanga surfing ki chala perfect ga unindannamata weather anedi and wind kuda ekku led aa roju ade vidhanga tides anedi mari ekku ga lekunda unindi but aa roju matram water aithe matram chala bag unindi సో ఈ సర్ఫింగ్ నేర్పించే వాళ్ళు ఫస్ట్ మనము సర్ఫ్ బోర్డ్ మీద కూర్చున్న తర్వాత వాళ్ళని వెనక నుంచి కొంచెం పుష్ చేస్తూ వెళ్తారు ఇంకా టైట్స్ వస్తూ ఉన్నప్పుడు ఇంకా బ్యాక్ సైడ్ నుంచి రివర్స్ చేసి వాళ్ళు మనల్ని వదులుతారనమాట సో అప్పుడు మనం సర్ఫ్ చేసుకుంటా రావాలి అండ్ వాళ్ళు చెప్పినటువంటి స్టెప్స్ని మనము అప్లై చేయాలన్నమాట అప్పుడు ఈ వీడియో క్లిప్స్లో నేను యాక్చువల్లీ చింటు ఫస్ట్ టైం ఎలా చేశాడు అన్నది కూడా నేను యాడ్ చేశాను సో ఒక టూ టైమ్స్ అలా చింటు అయితే చేయలేదన్నమాట ఇంకా థర్డ్ టైం నుంచి చింటు అయితే సర్ఫింగ్ చాలా బాగా చేశాడు ఫైనలీ చింటు అయితే మాత్రము సర్ఫింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇంకా నేను ఎక్స్ట్రా క్లాసెస్ కూడా తీసుకుంటాను నేర్చుకుంటాను బాగా అని చెప్పి చాలా చెప్పారు చింటు అయితే వాడైతే మాత్రం చాలా బాగా ఫన్గా ఫీల్ అయ్యాడనమాట ఇది ఒక ఎక్సర్సైజ్ లా కూడా అని చెప్పచ్చు మనకి ఇంకా ట్వింకల్ అయితే మరీ ఎగ్జైటెడ్ ఉన్నిందనమాట నేను నేర్చుకోవాలి సర్ఫింగ్ అన్నతో పాటు అని చెప్పి ఇంట్లో చాలా గోల్ చేసింది ఇంకా అక్కడికి వెళ్ళి మేము అడిగామన్నమాట సర్ఫ్ షాప్లో తనైతే ఇంకా 5 ఇయర్స్ కాబట్టి ట్వింకల్కి దట్స్ ఓకే నో ప్రాబ్లం మీరు నేర్పించచ్చు అన్నారు కాకపోతే ట్వింకల్కి స్విమ్మింగ్ అనేది రాదనమాట ట్వింకల్ యాక్చువల్లీ 2 ఇయర్స్ ఉన్నప్పుడు క్రష్కి వెళ్తా ఉన్నింది ఆ టైంలో చింటూకి అదేవిధంగా ట్వింకల్కి ఇద్దరికి స్విమ్మింగ్ క్లాసెస్కి సెండ్ చేశాము కాకపోతే ట్వింకల్ ఒక 4 to 5 క్లాసెస్ దాకా స్విమ్మింగ్ క్లాసెస్ అటెండ్ అయింది ఇంకా అలా క్లాసెస్కి వెళ్తూ ఉన్నప్పుడు ఒకసారి అయితే ఐస్లోకి వాటర్ పోయిందనమాట బాగా ఇంకా బాగా భయపడింది ట్వింకల్ సో ఇంకా వెళ్ళను వెళ్ళను అని చెప్పి భయపడేది అనమాట ఇంకా అంతటితో మేము కూడా ఆపేసాము యాక్చువల్లీ గాగుల్స్ కూడా కొనిచ్చాము బట్ పెట్టుకోమంటే మాత్రం అస్సలు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు ఇక చింటు అయితే స్కూల్లో స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్తూ ఉంటాడు ఇంకా మా అపార్ట్మెంట్స్లో కూడా 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయన్నమాట ఇంకా వీక్లీ వన్స్ అలా వెళ్ళి కొంచెం స్విమ్ చేస్తూ ఉంటాడు వాడికైతే చాలా ఇంట్రెస్ట్ అనమాట స్విమ్మింగ్ అదేవిధంగా సర్ఫింగ్ కూడా నేర్చుకోవాలని చాలా డేస్ నుంచి వాడికి ప్లాన్ ఉండే ఫైనలీ సర్ఫ్ క్లాసెస్కి వెళ్ళాడు చింటు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడనమాట సర్ఫింగ్ ఫస్ట్ క్లాస్ ఫినిష్ అయిన తర్వాత సో ఈ సర్ఫింగ్ క్లాసెస్ చేసేటప్పుడు మెయిన్గా చెప్పాలి అంటే ఈ స్విమ్ సూట్ వేసుకోవాలి అదేవిధంగా ఫేస్కి అండ్ మన బాడీకి అయితే యాక్చువల్లీ అవసరం లేదనుకుంటాను సన్స్క్రీన్ అనేది ఎలాగో హ్యాండ్స్ అనేది మనకి ఫుల్ స్లీవ్స్ ఇస్తాడు బట్ బెటర్ కాళ్ళకి చేతులకి మనకి సన్స్క్రీన్ రాసేసుకున్నామంటే అండ్ హ్యాట్ అదేవిధంగా గాగుల్స్ కూడా వేసుకోవాలి యాక్చువల్గా చింటుని వేసుకోమంటే వద్దు అన్నాడు ఇంకా కొంచెం స్విమ్ చేసిన తర్వాత వాటర్ మొత్తం బాగా వెళ్తూ ఉందన్నమాట చెవులోకి సో ఇంకా నేను హ్యాట్ వేసుకుంటాను అంటే మళ్ళీ ఇంకా నవీన్ కార్ దగ్గరికి వెళ్ళి హ్యాట్ అండ్ గాగుల్స్ తీసుకొచ్చాడు తర్వాత ఇచ్చిన ఇంక వద్దు మమ్మీ మొత్తం వెట్ అయిపోయింది హెడ్ అని చెప్పాడు కాకపోతే వాటర్ అనేది మన హెడ్లో వెళ్తుంది కాబట్టి చాలా టైం వీళ్ళు స్పెండ్ చేస్తారు వాటర్లో కాబట్టి బెటర్ అనమాట హ్యాట్ అనేది వేసుకుంటే మంచిది
ఇన్ ద సెన్స్ హాట్ అంటే ఇక్కడ వచ్చి స్విమ్మింగ్ క్యాప్. ఇక్కడ కొంచెం సేపు నేను చింటూ ఎలా చేశాడు సర్ఫింగ్ అన్న వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను, మీరు ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా ఫైనలీ చింటూ ఎలా చేశాడని కూడా ఒకసారి చూడండి, డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. యా, నేను ట్వింకిల్ గురించి చెప్తూ ఉన్నాను, మధ్యలో ఇంకా నేను చింటూ గురించి చెప్పడం జరిగింది. సో అలా ట్వింకిల్ గాగుల్స్ పెట్టుకోకుండా ఇంకా వాటర్ లోపలికి వెళ్ళి భయపడింది అనమాట, దాంతో స్విమ్మింగ్ క్లాసెస్ అనేది మిస్ అయింది. ఇంకా సర్ఫింగ్ క్లాస్కి వచ్చినప్పుడు మాత్రం స్విమ్మింగ్ వచ్చి ఉంటే బెటర్ అన్నారు. సో ఇంకా ట్వింకిల్ అయితే డిసప్పాయింట్ అయింది. ఇంకా నవీన్ అన్నాడు అనమాట, సో నువ్వు స్విమ్మింగ్ క్లాసెస్కి స్టార్ట్ చేయి, ఇంకా తర్వాత స్విమ్మింగ్ నేర్చుకున్న తర్వాత సర్ఫింగ్ క్లాసెస్ నేర్చుకుందు అని. ఫైనలీ ట్వింకిల్ అయితే మాత్రం వన్ టైం సర్ఫింగ్ చేసింది ఇక్కడ. ఇంకా కోచ్ని అడిగాం మేము, సో ట్వింకిల్ అయితే బ్యాక్ సైడ్ ఉండి పట్టి తీసుకెళ్ళి అండ్ తీసుకొచ్చాడనమాట. ఒక్కసారి వాటర్ వచ్చి కళ్ళలో పడింది, అప్పుడు కొంచెం భయపడింది, బట్ ఇంకా నేను చేయాలి అనింది. సో ఫస్ట్ వచ్చి స్విమ్మింగ్ నేర్చుకోమన్నాము. అలా ట్వింకిల్ కూడా కొంచెం హ్యాపీ అయింది. ఇంకా ట్వింకిల్ కూడా తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటుంది అనమాట, చాలా బాగుంది సర్ఫింగ్, చాలా ఫన్ ఉంది అని చెప్పి. Thank you.
also get to go into the ocean and do very nice if you do surf. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇదన్నమాట చింటూ యొక్క ఫస్ట్ క్లాసు. చింటూకి అయితే చాలా బాగా నచ్చింది ఈ సర్ఫింగ్ క్లాస్ అనేది. నేను నెక్స్ట్ వీడియోస్లో చింటూ యొక్క సెకండ్ థర్డ్ ఫోర్త్ క్లాసెస్ కూడా కొంచెం కొంచెం అప్డేట్స్ అనేవి మీకు ఇస్తూ ఉంటాను. ఆ వీడియోస్ని కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. అందులో 200+ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వీడియోస్ని చెక్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి కోసమని. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్ టు మై ఛానల్.